సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ పద్మారావు ఫ్యామిలీ మెంబర్స్ కూడా అమ్మవారికి బోనం సమర్పించడానికి ఇక్కడికి టెంపుల్ కు వచ్చారు. మాట్లాడదాం. నీ పేరు? పేరు మౌనిక. మౌనిక. సో అమ్మవారికి ప్రతి ఇయర్ ఇట్లా మీరు బోనం సమర్పిస్తారండి? అవునండి, తప్పకుండా. బోనము, బోనంతో పాటు శాఖ నైవేద్యము. బోనంతో కూడిన ఈ భోజనాన్ని అంటే అమ్మవారికి సమర్పిస్తే ఎలాంటి శుభాలు కలుగుతాయని మీరు విశ్వసిస్తారు? ముఖ్యంగా ఇంట్లో ఏ దోషాలు ఉన్నా పోవాలని, ఇంట్లో సిరి సంపదలు సంతోషాలు నిలవాలని అమ్మవారికి సంతృప్తిగా బోనం సమర్పిస్తాం మేము. ఇక అంత అమ్మవారి దయ. ఇది శాఖ కదా? అవును అవును. శాఖను కూడా అమ్మవారికి సమర్పిస్తాం. అవును, నైవేద్యం ఎక్కించిన తర్వాత అమ్మవారికి శాఖను సమర్పిస్తాము. దీంట్లో వేపాకు పసుపు కుంకుమ వేసి కలశాన్ లాగా ధరిస్తాము. తెలంగాణ రాష్ట్రం రాకముందు అసలు బోనాల పండుగ అంటే ఎవరికీ తెలియదు. బట్ ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క మహిళ కూడా సగర్వంగా జరుపుకుంటున్న పండుగ బోనాల పండుగ. అంటే మన కేవలం మన తెలంగాణ రాష్ట్రం వరకే కాదు, మొత్తం దేశం అంతా కూడా బోనాల పండుగ అంటే ఏంటో తెలుస్తోంది. సో మీకు ఎట్లాంటి డిఫరెన్స్ కనిపిస్తుంది? ముందు పండుగలా ఉంటుండే, ఇప్పుడు ఏంటంటే నేషనల్ వైజే కాకుండా ఇంటర్నేషనల్లో కూడా, అంటే అబ్రాడ్లో ఉన్న మన హైదరాబాద్ వాళ్ళు కానీ తెలంగాణ సభ్యులు కానీ గర్వంగా ఇది మా పండుగ మా జాతర అని జరుపుకోదగ్గట్టుగా ఈ టిఆర్ఎస్ ప్రభుత్వం అనేది స్థాపించింది. అందులో ఇయర్ ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే 10 ఇయర్స్ ఆఫ్ సెలబ్రేషన్ జరుగుతుంది కాబట్టి ఇయర్ ఇంకా చాలా స్పెషల్ మాకు. సో చూస్తున్నారు కదా, ఇదే బోనం. బోనం అంటే భోజనం అనే అర్థం. భోజనంతో కూడిన అంటే బోనాన్ని అమ్మవారికి సమర్పిస్తే సకల శుభాలు జరుగుతాయి, అమ్మవారు తమని చల్లగా దీవిస్తుంది అని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ప్రతి ఒక్కరు కూడా అమ్మవారికి ఆషాఢ మాసంలో ఈ బోనాలను అనేది సమర్పిస్తూ ఉంటారు. ఉదయం నుంచి కూడా అధిక సంఖ్యలో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి టెంపుల్కి వచ్చి తమ మొక్కుల్ని తీల్చుకుంటున్నారు చాలామంది భక్తులు.